నిన్న సాయంత్రం అర్థమైపోయింది మానిఫెస్టో అంట. చంద్రబాబు నాయుడు నువ్వు ఎన్ని మానిఫెస్టో రిలీజ్ చేసావో ఇప్పటికీ 94 లో ఎన్టీ రామారావు మానిఫెస్టో ఇచ్చాడు. మద్యపాన నిషేధం, 2 రూపాయలకి కిలో బియ్యం, హార్స్ పవర్ 50 రూపాయలకి కరెంటు రైతులకి, ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసిస్తా, ఇంటర్ ఆర్డర్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఆయన 8 నెలల్లో అత్యంత క్రూరంగా నువ్వు ఎన్టీ ఆర్ఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీ ఆర్ఆర్ సీట్లు ఇచ్చి అనామకుల్ని ఎమ్మెల్యేలను చేస్తే ఇటువంటి వెదవులో కలిసి వైసరావట్ల క్యాంప్ పెట్టి ఆయన దించేశారు. ఆయన సావుకు కారణమయ్యారు మీ వెదవులంతా కలిసి. ఏం చేశారు? 2 రూపాయల కిలో బియ్యం తీసి 5.5 చేశావు. హార్స్ పవర్ 50 రూపాయల కరెంట్ తీసి రైతులు ఆందోళన చేస్తే బషీర్ బొగలు కాల్చి చంపావు రైతుల్ని. మద్యపాన నిషేధాన్ని తీసేశావు. ఒక్కడ కూడా 3 సెంట్లు స్థలం కాదు కదా, కనీసం సెంటు స్థలం ఇచ్చి ఒక ఇల్లు కూడా నిర్మాణం చేసేవులా. మళ్ళీ 99లో వచ్చావు, 99లో మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో అన్నావు, మళ్ళీ ఇచ్చావు, 2004 ఓడిపోయావు. నువ్వు చంద్రబాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో ఉందని చెబుతున్నావు, 75 సంవత్సరాలు నీకు వయసు ఉంది, నువ్వు 94లో ఇంటర్ ఆర్ఆర్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, 99లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, 2014లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసుకుని ఎక్కడికైనా రా డిబేట్కి రాష్ట్రంలో, ప్రజల ముందైనా మీడియా ముందైనా ఎక్కడైనా సరే. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2014 మేనిఫెస్టో తీసుకుని వస్తాం, రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2004 మేనిఫెస్టో తీసుకొస్తాం, 2009 మేనిఫెస్టో తీసుకొస్తాం. రాజశేఖర్ రెడ్డి గారు 2004లో చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే అమలు చేయకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేస్తాం. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలనే నేను అధికారంలోకి వస్తే ప్రజలకు ఇది చేస్తానని చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే ఇది చేయలేదు అని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలనే కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటి వాగ్దానాన్ని ఎన్నికల్లో ఇవ్వలా, ఆరోగ్యశ్రీ అనేటువంటి వాగ్దానాన్ని ఆయన ఎన్నికల్లో ఇవ్వలా, అయినా కూడా అటువంటి మహత్తరమైనటువంటి 108లు 104లు ఇవన్నీ కూడా ఎన్నికల్లో లేవు. వాగ్దానాల్లో మేనిఫెస్టోలో లేవు. లేని కూడా చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు. కాబట్టే నువ్వు 2009లో ఉచిత బదిలీ పథకం, ఇంటింటికి డబ్బులు ఇస్తా, ఇది లోకేష్ గారు కనిపెట్టాడు, మా అబ్బాయే దీన్ని పనిపెట్టాడు, 4 పార్టీలు కలిసి టీఆర్ఎస్, నువ్వు సిపిఐఎం సిపిఎం కలిసి మహాకూటం పెట్టి ఆల్ ఫ్రీ బాబా అని చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆ రోజు నిన్న అన్ని కూడా ఆల్ ఫ్రీకి ఇస్తానని చెప్పినా కూడా రాజశేఖర్ రెడ్డి గారు 4 కేజీలు ఇచ్చేటువంటి బియ్యం 5 కేజీలు ఇస్తాను నేను ఎన్నికల్లో గెలిస్తే, 7 గంటలు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ని రైతులకి 9 గంటలు ఇస్తే చెప్పాడు రాజశేఖర్ రెడ్డి గారు. అయినా కూడా 2009లో రాజశేఖర్ రెడ్డి గారు నమ్మి గెలిపించారు. ఎందుకంటే నువ్వు దొంగవే 420 గాడు అని 2004-09లో అని రాష్ట్రపతికి తెలుసు. 2014లో ఏం చేశావు? 650 వాగ్దానాలు ఇచ్చావు. 650 వాగ్దానాలు ఇచ్చింది సరిపోక పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నావు, మోడీ గారిని తెచ్చుకున్నావు, బీజేపీ అలయన్స్ పెట్టుకున్నావు, వాళ్ళిద్దరితో కూడా చెప్పించావు. నరేంద్ర మోడీ గారు వచ్చి డయాసినిమే చెప్పాడు, చంద్రబాబును గెలిపించండి, నేను ప్రధానమంత్రిగా ఈయన ముఖ్యమంత్రిగా మీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాది అని మోడీ గారు చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు? నేను ప్రశ్నిస్తా, చంద్రబాబుకు ఓటేయండి, చంద్రబాబు గతంలో తప్పులు చేస్తే చేస్తుంటాడు, నేనుంటాను, నేను ప్రశ్నిస్తాను, మీ తరపు నేనుంటానని చెప్పి దొంగ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడుకు ఓటేయించాడు. ఈయన ప్రశ్నించాలో ఆయన పట్టించుకోవాలా? ఈయన 650 వాగ్దానాలు గాలికి వదిలేశాడు గాలి నాయుడు చంద్రబాబు నాయుడు. 5 సంతకాలు పెడతా ఉన్నాడు ఎన్నికలు అవగానే. ఏంటి 5 సంతకాలు? రైతులకి 87 వేల కోట్ల రూపాయల అప్పు రద్దు చేస్తా ఫస్ట్ సంతకం అన్నాడు.
एंतरादा 87000 కోట్లలో 8700 కోట్లు 10% చేశాడు కనీసం 10% కూడా చేయలా అది అయిపోయింది డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు అన్నాడు డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేశాడు ఈ రాష్ట్రంలోటువంటి బెల్ట్ షాపులన్నీ రద్దు అని చెప్పాడు రద్దు చేశాడు కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యుత్ అని చెప్పాడు గవర్నమెంట్ స్కూల్స్ గాలికి వదిలేశాడు లక్షల లక్షల రూపాయల ఫీజులు పెంచుకుంటాయి కాలేజీలకు స్కూల్స్ కి పర్మిషన్ ఇచ్చాడు స్కూల్స్ కి 5 పైసలు బిల్ ఇవ్వలే చదువుకునే పిల్లలకి కాలేజీలో చదువుకునేటువంటి పిల్లలకి 33000 ఇచ్చాడు 110000 ఫీజు తీసుకుంటే 33000 ఇస్తాడు ఆరోగ్యశ్రీ సంకనాకి ఇచ్చేశాడు 108 షెడ్యూల్ కు పంపించేశాడు 104 షెడ్యూల్ కు స్క్రాప్ పంపేశారు ఏం చేశాడు 650 వాగ్దానాల్లో రైతులకి చేయలా మహిళలకి చేయలా ఎవరిని యువతకి ఏంటి నిరుద్యోగులకు 2000 ఇస్తా అని చెప్పాడు 2014 లో ఎప్పుడు ఇచ్చాడండి 2019 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇచ్చాడు 10 లక్షల మందికి ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉద్యోగం లేనటువంటి యువత ఉంది ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ కృషి ఇస్తా అని చెప్పాడు ఎవడగన్న ఒక ఉద్యోగం ఇచ్చాడు ఈ పొప్పుగాడికి వెదవకు తప్పించి నిరుద్యోగ కృషి 10 లక్షల మందికి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 2019 ఇచ్చాడు ఈ రోజు చెబుతాడు పెన్షన్ నేనే చేశా తమ్ముళ్ళు 2000 అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినాక 2014 లో అక్టోబర్ 2వ తారీఖు దాకా 200 ఇచ్చావు పెన్షన్ 5 నెలలు మేలో నువ్వు అధికారంలోకి వస్తే మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ 5 నెలలు 200 రూపాయలు నువ్వు ఇచ్చింది పెన్షన్ 5 నెలలు కలిపి 1000 రూపాయలు ఇచ్చావు ఆ తర్వాత 2019 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పొన్ మేది కూడా ఈయన కలిపేసిన 5 నెలలు 5 రోజులు 10000 ఇచ్చాడు 10000 11000 మధ్యలో 50 నెలలు 50000 ఇచ్చాడు నువ్వు ఒక పెన్షన్ దాడికి ఎంత ఇచ్చావు 60000 రూపాయలు ఇచ్చావు 35 లక్షల మందికి 60000 రూపాయలు ఇచ్చావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 64 లక్షల మందికి 2250 అధికారంలోకి వచ్చినాక ఆ సంవత్సరం ఆ సంవత్సరం తర్వాత రెండో సంవత్సరం 2500 2750 ఇప్పుడు 3000 రూపాయలు పెంచుతున్నారు అంటే యావరేజ్ 2500 64 లక్షల మందికి ఇచ్చాడు 60 నెలలు ఇంటూ 2500 ఎంత లక్షన్నర ఒక పెన్షన్ దారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బు లక్షన్నర చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు 60000 37 లక్షల మందికి 22000 కోట్లు చంద్రబాబు ఇస్తే ఈ రాష్ట్రంలో వృద్ధులకి వితంతులకి వికలాంగులకి 5 సంవత్సరాలు 22000 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 97000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు ఏ పెన్షన్ రూపంలో నీకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్న సంబంధం ఉందా 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి 18750 రూపాయలు ఇస్తున్నాడు అంటే నెలకెంత 1500 పైన ఇప్పుడు 1500 ఇస్తానని చెబుతున్నాడు చదువుకునేటువంటి విద్యార్థులకి మగ అయినవచ్చు ఆడవచ్చు వసతి దీవెన విద్యా దీవెన స్కూల్ పిల్లలకి స్కూల్ ఆధునీకరణ చేయటం గతంలో చదువుకునేటువంటి పిల్లలకి 5th క్లాస్ దాటినాక ల్యాప్టాప్లు ఇస్తానని చెప్పాడు ప్రతి విద్యార్థికి ఎవరికన్నా ఇచ్చాడా ఈ వెధవ ఒక్క ల్యాప్టాప్ ఇచ్చాడు ఎవరికన్నా కేజీ నుంచి పీజీ దాకా ఎవరికన్నా ఉచితంగా విద్య ఇచ్చాడా గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ మూసేసి పాడిపడిపోయేటట్టు చేశాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎన్టీ రామారావు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ 7 ఏళ్ళు కూడా నేను వెనకాల నడిపా రామారావుకి ఏం తెలియదని చెబుతాడు ఈరోజు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నావు ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు ఓటేయండి నేను నిరుపేదలను ధనవంతులు చేస్తాను ఈ 14 ఏళ్ళు ఎవరు సంఖ నాకెవరు నువ్వు ఈ 14 సంవత్సరాలు ఎవరు సంఖ నాకెవరు సెంటు స్థలం ఇస్తే సమాధి కట్టుకో లేకపోతే శ్మశానం అని చెబుతున్నావు నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేద ప్రజలు ఇల్లు లేకుండా ఎందుకున్నారు నువ్వు ఎందుకు ఇవ్వలా ఇప్పుడు కొత్తగా వచ్చి ఇస్తానని చెబుతావు బుద్ధి లేదు అన్ని గాలి మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం రావు గురించి ఒక నిమిషం మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అరగంట తిడతాం
మమ్మల్ని తిడతాం. చంద్రబాబు గారి ఇంద్రుడు, చంద్రుడు పోటుగాడు, ఇలా పెద్ద కత్తి రాందాస్ అని చెప్పి సొల్లు కబుర్లు లేవడం వాడి గురించి. ఈ స్క్రాప్ నా కొడుకులు ఎప్పటికీ సస్పెన్స్ కాదు కదా, వార్డు మెంబర్లు కూడా గెలవ నా కొడుకులను తీసుకొచ్చి డయాస్ట్రీ మీద మాట్లాడుతాం. ఇదని మానాడు ఇంటినారాయణ జయంతి, వంద జయంతి, ఆయనకు గలవాన్ని ఇవ్వాలంటే చంద్రబాబు అంటే పెద్ద బుర్ర ఉందంట. ఆయన అన్ని క్రియేట్ చేస్తాడు. ఏం క్రియేట్ చేస్తాడు? అమ్మవాడేమో జగన్మోహన్ రెడ్డి గారికి కాపీ కొట్టి 15,000 ఇస్తానని చెబుతున్నాడు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ చెప్పింది 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి, అది ఓడిపోయింది అనుకోండి, ఆది పట్టుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచితంగా బస్సుల్లో తిప్పుతామని చెప్పారు, అది పట్టుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు, అది పట్టుకొచ్చాడు. ఇటు గబగబా ఎవడెవడే చూసి రాసేసుకుంటాం రావటం ఇక్కడ చెబుతాం. మళ్ళీ అడుగుతున్నాడు వాళ్ళని, తమ్ముళ్ళు అదిరిందా అని. ఏంది అదిరేది? నీకు అదిరొద్దు వచ్చే సంవత్సరం.